हाई फ्रेंड्स, दिस इज ब्रह्मा। वेलकम टू निफ्टी बैंक निफ्टी एनालिसिस। वीडियो लो मनम निफ्टी बैंक निफ्टी ट्रेड एला जरिगिंदो ओकसारी रिव्यू चूसुकुंदामु। अलागे ई वारं निफ्टी बैंक निफ्टी योक्क ट्रेडिंग विवरालु मात्लाडुकोनि मार्केट लो टाप गेनर्स अंड टाप लूजर्स गुरिंचि डिस्कस चेसुकोनि ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాము. ఈరోజు నిఫ్టీ 15,800 అబోవ్ అయితే క్లోజ్ అయింది. సెన్సెక్స్ కూడా 226 పాయింట్ల గెయిన్తో క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్లో మెటల్ మరియు ఫైనాన్షియల్ సెక్టార్ షేర్స్ అయితే ఈ పాజిటివ్నెస్కి కారణమయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ, మెటల్ మరియు పిఎస్యు బ్యాంక్ ఇండిసెస్లు ఓవరాల్గా 2% వరకు పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. అలాగే బిఎస్సి మిడ్ క్యాప్ వచ్చేసి 1% ఈరోజు గెయిన్ అయింది. సెన్సెక్స్ ఈరోజు 226 పాయింట్స్ల పాజిటివ్లో గెయిన్ తీసుకుని 22,925 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ వచ్చేసి 69 పాయింట్స్ల గెయిన్తో 15,860 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 537 పాయింట్స్ల పాజిటివ్లో 35,364 వద్ద క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్లో టాప్ గెయినర్స్ వచ్చేసి వొడాఫోన్ ఐడియా, అపోలో హాస్పిటల్స్, నాల్కో, నవీన్ ఫ్లోరెన్, మ్యాక్స్ ఫైనాన్షియల్. టాప్ లూజర్స్ వచ్చేసి రిలయన్స్, డాబర్ ఇండియా, గుజరాత్ గ్యాస్, హెచ్యుఎల్, ఎన్టీపీసీ. ఈ టాప్ గెయినర్స్లో ఈరోజు వొడాఫోన్ ఐడియా నిన్న 4% అబోవ్ లాస్లో క్లోజ్ అయినప్పటికీ ఈరోజు 10% గెయిన్తో 10.60 రూపాయల వద్ద క్లోజ్ అయింది. అపోలో హాస్పిటల్స్ వచ్చేసి 7.36% గెయిన్తో 3,439 వద్ద క్లోజ్ అయింది. నాల్కో వచ్చేసి 7.3% గెయిన్తో 73.45 రూపీస్ వద్ద క్లోజ్ అయింది. నవీన్ ఫ్లోరెన్ వచ్చేసి 7% గెయిన్తో 3,647.90 వద్ద క్లోజ్ అయింది. మ్యాక్స్ ఫైనాన్షియల్ 5.56% గెయిన్తో 1,084.55 వద్ద క్లోజ్ అయింది. రిలయన్స్ ఈ రోజు కూడా లాస్లోనే క్లోజ్ అయింది. ఈరోజు 2.28% లాస్తో 104.45 వద్ద క్లోజ్ అయింది. డాబర్ ఇండియా వచ్చేసి 1.87% లాస్తో, రిలయన్స్ వచ్చేసి ఈరోజు కూడా లాస్లోనే క్లోజ్ అయింది. ఈరోజు 2.28% లాస్తో 2,104.45 వద్ద స్థిరపడింది. డాబర్ ఇండియా వచ్చేసి 1.87% లాస్తో 564.45 వద్ద క్లోజ్ అయింది. గుజరాత్ గ్యాస్ వచ్చేసి 1.78% లాస్తో 643.30 వద్ద క్లోజ్ అయింది. హెచ్యుఎల్ 1.67% లాస్తో 2,448.65 వద్ద క్లోజ్ అయింది. ఎన్టీపీసీ వచ్చేసి 1.67% లాస్తో 116.05 వద్ద క్లోజ్ అయింది. ఈరోజు నిఫ్టీలో ట్రేడింగ్ లెవెల్స్ని అయితే ఒకసారి చూసినట్లయితే మనం నిన్న చెప్పుకున్నటువంటి రెసిస్టెన్స్ ఏరియా ఏదైతే ఉందో 15,800 ఏరియా, ఈ ఏరియాలో ప్రైస్ రిజెక్షన్ అయితే కనపడి నిఫ్టీ వచ్చేసి డౌన్లోకి వచ్చింది. 15,780 ఏరియాలోకి వచ్చేసి ఒక సపోర్ట్తో నిఫ్టీ పుల్బ్యాక్ తీసుకొని ఓవరాల్గా ఈరోజు పాజిటివ్లోకి నిఫ్టీ ట్రేడ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి నిన్న మనం డ్రా చేసుకున్న ట్రెండ్ లైన్ అబోవ్ అయితే ఓపెన్ అయ్యి 35,100 ఏరియాకు వచ్చిన తర్వాత కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ చేసి ఈ 35,000 ఏరియాలో మరలా సపోర్ట్ తీసుకొని బ్యాంక్ నిఫ్టీ అయితే దాదాపుగా 500 పాయింట్ల పాజిటివ్లో ఈరోజు క్లోజ్ అయింది. అలాగే ఒకసారి నిఫ్టీ ఈ వీక్లీ మొత్తం ట్రేడ్ అయిన విధానం ఒకసారి చూద్దాము. ఈ వీక్లో నిఫ్టీ ట్రేడింగ్ లెవెల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. హై వచ్చేసి 15,900 ఏరియాని టచ్ అయింది. అలాగే లోవర్ లెవెల్స్ వచ్చేసేసి 15,450 ఏరియా అయితే ఒకసారి టచ్ అయింది. ఈ వీక్ మొత్తం 550 పాయింట్స్ల రేంజ్లోనే నిఫ్టీ అనేది ట్రేడ్ అయింది. సోమవారం వచ్చేసి భారీ గ్యాప్ డౌన్లో నిఫ్టీ ఓపెన్ అయింది. 15,500 రేంజ్లో ఓపెన్ అయింది. అక్కడి నుంచి పాజిటివ్లోనే నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతూ ఆ రోజు హై వచ్చేసి 15,750 రేంజ్ వరకు వెళ్ళి ఫైనల్గా 15,740 రేంజ్లో పాజిటివ్లో క్లోజ్ అవటం అని జరిగింది. తర్వాత రోజు మంగళవారం నిఫ్టీ గ్యాప్ అప్లో ఓపెన్ అయినా కానీ పైకి వచ్చేసి 15,900 ఏరియాకి టచ్ అయిన తర్వాత రెసిస్టెన్స్ ఫేస్ చేసుకొని దాదాపుగా 15,700 ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాకు వచ్చేసి క్లోజ్ అవ్వటం అనేది జరిగింది. ఆ రోజు నెగిటివ్లో మార్కెట్ క్లోజ్ అయింది. తిరిగి మంగళవారం పాజిటివ్లో ఓపెన్ అయినా గ్యాప్ అప్లో ఓపెన్ అయినా సెల్లింగ్ ప్రెషర్తో మరలా క్రిందకు వచ్చింది. 15,680 వద్ద నెగిటివ్లో ఆ రోజు క్లోజ్ అయింది. గురువారం నిన్న ట్రేడింగ్ డే వచ్చేసి 15,740 వద్ద మార్కెట్ ఓపెన్ అయ్యి 15,700 వద్ద లోన్ అయితే టచ్ చేసి తర్వాత హైనైతే 15,800 హైనైతే టచ్ అయ్యి ఫైనల్గా 15,790 వద్ద క్లోజ్ అయింది. ఇక ఈరోజు వచ్చేసి 15,840 వద్ద మార్కెట్ ఓపెన్ అయ్యి నిఫ్టీ దిగువకి 15,770 దిగువకి ఒకసారి వచ్చి అక్కడి నుంచి బయింగ్ ప్రెషర్ వల్ల 15,000
870 వరకు హై ని టచ్ చేసి ఈ రోజు 15,860 రేంజ్ ఏరియాలో క్లోజ్ అవటం జరిగింది. ఓవరాల్ గా ఈ 550 పాయింట్స్ రేంజ్ లోనే నిఫ్టీ అనేది ట్రేడ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఈ వీక్ లోన్ వచ్చేసి 33,914, అలాగే హై వచ్చేసి 35,500 రేంజ్. ఓవరాల్ గా 1550 పాయింట్స్ రేంజ్ లో బ్యాంక్ నిఫ్టీ అయితే ట్రేడ్ అవటం జరిగింది. సోమవారం బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయ్యి శుక్రవారం లో లెవెల్ 33,900 లెవెల్ ని టచ్ చేసి అక్కడి నుంచి పాజిటివ్ లో ర్యాలీ అయ్యి ఫైనల్ గా 34,900 వద్ద హై ని టచ్ చేసి 34,850 రేంజ్ లో క్లోజ్ అవటం జరిగింది. మంగళవారం వచ్చేసి గ్యాప్ అప్ లో ఓపెన్ అయ్యి నెగిటివ్ లో క్లోజ్ అవటం జరిగింది. తర్వాత బుధవారం కూడా గ్యాప్ అప్ లో ఓపెన్ అయింది, ఆ రోజు కూడా ఫైనల్ గా నెగిటివ్ లోనే క్లోజ్ అయింది. గురువారం ఎక్స్పైరీ డే వచ్చేసి చాలా తక్కువ రేంజ్ లో ట్రేడ్ అయింది, ఫైనల్ గా అయితే పాజిటివ్ లో క్లోజ్ అయింది. ఈ రోజు మాత్రం బ్యాంక్ నిఫ్టీ 34,900 లో నుంచి 35,500 రేంజ్ వరకు దాదాపుగా 600 పాయింట్స్ ల ర్యాలీ అయితే ఇంట్రాడే లో నమోదు చేసుకుంది. ఓవరాల్ గా ఈ గడిచిన వీక్ ని బ్యాంక్ నిఫ్టీ లో ట్రెండింగ్ అని మనం భావించవచ్చు.